హలో వెల్కమ్ బ్యాక్ టు అద్వి మామ్ ప్రెగ్నెన్సీ కేరింగ్ ఇవాళ వీడియోస్ ఏంటి అంటే ప్రెగ్నెన్సీ టైంలో డేట్స్ అంటే ఖర్జూరా తినొచ్చా తింటే ఏమవుతుంది లోపల బేబీకి ఏమైనా ప్రమాదం ఉంటుందో సో ఇవి ఎక్కువగా తింటే ఏమైనా ప్రాబ్లం అవుతుందో గర్భిణీకి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియోలకైతే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ పొలం రావడం అయితే జరుగుతుంది ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇక వీడియోలకైతే ప్రెగ్నెన్సీ టైంలో ఖర్జూరా అనేది తినొచ్చా డెఫినెట్లీ తినొచ్చా ఎందుకంటే ఖర్జూరాలో చాలా రకాల పోషక విలువలు ఉన్నాయి ఇందులో మెగ్నీషియం ఉంటుంది మనకి ముఖ్యంగా ఎక్కువగా న్యూట్రిషన్ అందుతుంది అన్నమాట సో మీరు మీరు తెలంగాణ వాళ్ళకి సంబంధించిన వాళ్ళైతే మీకు కేసీఆర్కి సంబంధించిన ఒక కిట్ అయితే వస్తుంది అన్నమాట కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అనేది ఒకటి వస్తుంది సో మనకి అందులో డేట్స్ కూడా ఇస్తున్నారు ఎందుకని అంటే సో మన గర్భిణీ స్త్రీకి చాలా మందిలో ఏంటి అంటే మనకి ఎనిమియా ప్రాబ్లం సో ఎనిమియా అంటే మనకి రక్తం అనేది చాలా తక్కువగా ఉంటుంది గర్భిణి స్త్రీలకి అన్నమాట సో అనేసి మనకి ఈ కిట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్ అన్నమాట ఏడు ఎనిమిది తొమ్మిది నెలల నుంచి మనకి ఈ కిట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట సో అందుకనే గర్భిణీ స్త్రీలు ఎప్పుడూ కూడా మనకి ఈ న్యూట్రిషన్ అందాలి అంటే మనకి ఖర్జూర అనేది డెఫినెట్లీ తీసుకోవాలన్నమాట డైట్లో ఖచ్చితంగా ఖర్జూర అయితే ఉండాలి అయితే మనకి డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు బ్లడ్ అనేది తగ్గిందనుకోండి చలిపట్టీలు తినమంటారు ఖర్జూర తినమంటారు సో ఇది మీకు చాలా మంచిది సో దీనివల్ల మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు అంటే చాలామంది ఏమంటారు అంటే సో ఖర్జూర తినడం వల్ల అది చాలా వేడి సో బేబీకి అంత మంచిది కాదు సో గర్భిణీకి కూడా మంచిది కాదని చెప్తూ ఉంటారు సో అలా ఏమీ ఉండదు హ్యాపీగా తినొచ్చు ఖర్జూర ఖర్జూర తినడం వల్ల చాలా మంచిది అండ్ న్యూట్రిషన్స్ చాలా అందుతూ ఉంటాయి మెగ్నీషియం ఉంటుంది ఫైబర్ కాంటెంట్ ఉంటుంది సో స్త్రీకి కనుక అంటే మనకి ఫుడ్ సరిగ్గా ఆరగకపోతే సో మనకి ఆ ఫుడ్ని మంచిగా డైజెషన్ చేసే గుణాలు ఇందులో ఉన్నాయి అండ్ చాలా మందికి ఏంటి అంటే మలబద్ధక సమస్య ఉంటుంది సో దాన్ని తగ్గించే గుణాలు ఇందులో ఉన్నాయి అండ్ ఇంకొకటి ఏంటంటే బేబీ యొక్క గ్రోత్కి కూడా చాలా మంచిది అనమాట సో బేబీ అన్ని రకాలుగా మంచిగా గ్రోత్ అవ్వాలి అంటే కూడా అన్ని రకాల పోషక విలువలు కూడా ఈ యొక్క ఖర్జూరాలు ఉన్నాయన్నమాట సో మనకి ముఖ్యంగా బ్లడ్ శాతం అనేది తక్కువగా ఉంటే ఖర్జూరానే తినమని చెప్తూ ఉంటారు డాక్టర్స్ సో ఖర్జూర తినడం వల్ల స్త్రీకి చాలా మంచిది అండి బేబీకి కూడా చాలా మంచిది సో బేబీ యొక్క డెవలప్మెంట్కి చాలా యూజ్ ఉంటుంది సో మీరు దీనివల్ల భయపడాల్సిన అవసరం ఏం లేదు ఏంటి అంటే చాలామంది సో ఇది వెయిట్ చేస్తుంది సో బేబీకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయనేసి సో వద్దంటారు కానీ అలా ఏం లేదు హ్యాపీగా మీరు తినచ్చట ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏంటి అంటే స్త్రీలు ఖర్జూర అనేది తింటే ఏమైనా ప్రాబ్లం అవుతుందా అనేది మనకి ఇప్పుడు చెప్పడం అయితే జరిగింది సో అలా అయితే ఏమీ లేదన్నమాట హ్యాపీగా తినొచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్